ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి కడుపులో మంట ఎక్కువసార్లు కనపడుతూ ఉంటుంది ఇక ఎసిడిటీతో బాధపడుతూ చాలా సంవత్సరాల తరబడి మందులు టానిక్లు వాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి ఎసిడిటీని కడుపులో మంటని సహజంగా తగ్గించుకోవాలంటే మరి మీరు ఇన్నాళ్ళు యాంటాసిడ్స్కి అలాగే టానిక్లకి రకరకాల మందులకి అవకాశం ఇచ్చారు అసలు ఏ విధమైనవి వాడకుండా న్యాచురల్గా తగ్గే న్యాచురల్ మార్గాలకి అలవాట్లకి మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి మరి అంత సింపుల్గా తగ్గించుకోవచ్చు ఎసిడిటీని అసలు మీకు అట్లా మండుతున్నదంటే కారం వల్ల అనుకుంటున్నారు మండుతున్నదంటే మసాలాల వల్ల అనుకుంటారు ఈ మసాలాలు కారం కంటే మంట పుట్టే యాసిడ్ మన లోపల ఇర్రెగ్యులర్గా ఊరుతున్నది ఆ యాసిడ్ నుంచి రక్షించే జిగురు సరిగా ఊరకపోవటం అసలైన మంట కారణమని మనం తెలుసుకోలేకపోతున్నాం అంచేత మీరు ఎంత కారం తిన్నా మీ పొట్టలో మండదండి ఎంత మసాలా తిన్నా మీ పొట్టలో మండదు బా రాజుగారు చానాళ్ళకి మంచి విషయాలు చెప్తున్నారా మాకు ఇష్టమైన ఆహారం బాగా తిన్నా మంట రాకుండా ఉంటుందంట అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాస్తవం ఇది కారానికి మసాలాలకి మంట కాదు యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఉత్పత్తి అవ్వటం యాసిడ్స్ నుంచి రక్షించే లైనింగ్ సరిగా లేకపోవటం ఆ మ్యూకస్ ప్రొడక్షన్ సరిగా లేకపోవటం అసలైన మంటకు కారణం మరి ఎసిడిటీ తగ్గాలంటే మీరు మారాల్సిన విషయాలు ఏంటో ఆలోచిద్దాం ఇక ఫస్ట్ మీరు టీ కాఫీలు మానేయండి బా ఎంత సింపుల్గా చెప్పేసారని మానేండి అని ఒక్క మొక్కలు అనొచ్చునా మరి కష్టమే మరి చెప్పటం ఈజీ ఆచరించటం కష్టం మరి మీరు కాఫీ టీలు త్రాగారా యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రేషన్స్ వస్తుంటాయి మీకు ఈ కాఫీ టీల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్ పొట్ట అంచులమట యాసిడ్ యొక్క ఘాటుని ఆ పవర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంచులమట జిగురు ఉత్పత్తి అవుతుంది ఆ గో సెల్స్ జిగురును ప్రొడ్యూస్ చేస్తుంటాయి అవి జిగురు ఉత్పత్తిని అవి తగ్గించేస్తాయి కాఫీ టీల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్ కారణంగా అంచేత యాసిడ్ ఉత్పత్తి పెరగడం రక్షించే జిగురు తగ్గిపోవటం దాడికి ఎక్కువ కారణం అనమాట అంచేత కాఫీ టీలు మానేస్తే చాలా మంచిది ఫస్ట్ ఇది మాన్తే తప్ప ఎసిడిటీలు సమస్యలు పరిష్కారం కావు అంచేత ఇది ఫస్ట్ మానేయండి రెండు రోజులు మూడు రోజులు మీకు ఇబ్బంది ఆ తర్వాత అలవాటు కాఫీ టీలు వాంచలేకుండా మీ నీళ్ళు తాగే టెక్నిక్ నేను చెప్తాను ఇప్పుడు దాంతో కాఫీ టీలు తాగాలనే కోరిక కూడా మీకు తగ్గిపోతుంది ఇది మొదటిది ఎసిడిటీ తగ్గాలంటే ఏదో ఒకటి దగ్గర పెట్టుకుని ప్రతి గంటకి గంటన్నరకు ఏదో ఒకటి ఆడించటం చాలా బ్యాడ్ హ్యాబిట్ ఇది దీనివల్ల లైఫ్లో మీకు అసలు మంటే పోదుక ఎందుకంటే అస్తమానం మీరు తింటా ఉంటే సమస్య అట్లా తగ్గుతుంది చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది అస్తమానం గంట రెండు గంటలు ఏదో ఒకటి తినకపోతే ఆ యాసిడ్లు పొట్టా పొట్టాప్రయోగులు తినేస్తాయి మనం ఏదన్నా వేస్తే ఆహారాన్ని తిని మనల్ని వదిలేస్తాయి అనుకుంటున్నారు ఇది ఎంత తప్పండి కరెక్ట్ కాదు ఈ మార్గం అంచేత మీరు ఎన్నో సంవత్సరాలు చేసేటిది ఒక చిన్న సమస్యను పరిష్కరించుకోవటానికి కూడా సంవత్సరాల తరబడి మందులు వాడుతున్నామంటే ఇది నాలుగు మూడు రోజుల్లో పోయే సమస్య ఇది యాక్చువల్గా అంత సింపుల్ పరిష్కారం ఎసిడిటీకి అంచేత్త మీరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడేసార్లు ఆహారం అని పెట్టుకోండి మీరు ఏది తినాలో మూడు సార్లే తినండి మధ్య మధ్యలో అసలు ఆడించుకోండి దేవుడు ప్రసాదం పెట్టిన తీసి పక్కన పెట్టుకోండి ఇది ఎందుకు అనేది నేను చెప్తా నీళ్లు మనం త్రాగాలన్నప్పుడు దానికి పొట్ట ఖాళీ ఉన్నప్పుడే త్రాగాలి మీరు అస్తమానం తింటుంటే ఇక నీళ్లు తాగటానికి సమయం ఉండదు ఇక అంచేత తినటానికి సమయం ఉండాలి తాగటానికి సమయం వేరుగా ఉండాలి అస్తమానం తింటుంటే ఇక తాగటానికి సమయం లేక తినేటప్పుడు తాగేస్తాం సమస్య ఎప్పటికీ పోదు అంతచేత సమస్య సహజంగా తగ్గాలంటే టీకాఫీలు మానేయండి ఎప్పుడు పడితే అప్పుడు తినటం మానే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మాత్రమే తినండి ఇది రెండోది ఏది తినాలి నేను చెప్తాను మళ్ళీ మీకు ఎసిడిటీ తగ్గేదాకా కొంచెం పొట్ట ఫ్రీ అయ్యేదాకా ఒక వారం రోజులన్నా బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి డిన్నర్లో ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం బొంజ్ తీయటి ఫ్రూట్స్ తినండి సపోటా అరటి బొప్పాయి కర్బూజ పుచ్చకాయి యాపిల్ ఇట్లాంటివి ఒకవేళ మీకు షుగర్ ఉందనుకోండి కర్బూజ బొప్పాయి పుచ్చకాయ యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ తినండి షుగర్ ఏం పెరగదు అరటి పండు సపోటాలప్పుడు మానండి ఒకవేళ తిన్నా ఒక పండు రెండు పండ్లు తిన్నా ఏం కాదు ఎక్కువ అరటి పండు తినద్దు సపోటా ఒకటి రెండు ఎట్లా తీసుకోండి అనమాట ఇవి ఉదయం పూట మళ్ళీ సాయంకాలం సిక్స్ కల్లా డిన్నర్లో మళ్ళీ థియేటర్ ఫ్రూట్స్ తినండి ఎందుకంటే మీ పొట్ట లైనింగ్ ఇరిటేషన్ లేకుండా చేయటం కోసం తాత్కాలికంగా ఫలితం వచ్చే వరకు ఇది తోడవుతుంది ఆహారం ఇది మార్చండి ఇక ఎసిడిటీని పోగొట్టే బెస్ట్ రెమెడీ వాటర్ ట్రీట్మెంట్ అసలు నీళ్లు తాగే పద్ధతి తెలిస్తే ఒక్క సమస్య మూడు నాలుగు రోజుల్లో ఒక నీళ్ళతో పోగొట్టుకోవచ్చు ఇంకా మీరు మంచి నీళ్ళని ఎలా త్రాగాలి ఎసిడిటీ తగ్గే వరకు గోరువెచ్చని నీళ్ళు త్రాగటానికి ట్రై చేయండి ముఖ్యంగా ఉదయం పూట కంపల్సరీ త్రాగండి నిద్ర లేచిన వెంటనే లీటర్ నుంచి లీటరం మంచి నీళ్ళు త్రాగండి ఒక్కసారి త్రాగలేకపోతే ఐదారు నిమిషాలు వ్యవధిలో త్రాగండి నీళ్ళని త్రాగిన తర్వాత మీ మనసుని పొట్టా ప్రయోగుల మీద పెట్టి కాస్త మోషన్ అవ్వాలని ఆలోచన పెట్టండి చక్కగా కదలికలు వస్తాయి సుఖ విరోచన అవుతుంది మంట తగ్గటానికి మోషణకు సంబంధం లేదు నీళ్లు తాగినందుకు ఆ పని కూడా అయిపోతే ఒక దెబ్బకు రెండు పెట్టల్లాగా ఎసిడిటీ తగ్గుతుంది మలబద్ధకం పోతుంది అచేత నీళ్లు త్రాగాక ఆలోచన పెడితే సుఖ విరోచన అయిపోతుంది ఈ పని చేయండి ఎందుకు నీళ్లు త్రాగాము అంటే మనం నీళ్లు బాగా తీసుకోవటం వల్ల ఈ నీరు శరీరంలో సమృద్ధిగా ఉండి మనం బ్రేక్ఫాస్ట్ చేసేటానికి ముందుగానే శరీరంలో నీరు బాగా ఉందనుకోండి పొట్టలో రసాలు అంచులమట జిగురు వీటన్నిటిని నోటు లాలాజలం అన్నింటినీ ఉత్పత్తి చేయటానికి నీరు ఎక్కువ కావాలి అందుచేత శరీరంలో నీరు నిష్పత్తి సరిపడ ఉన్నప్పుడు ఇవన్నీ సవ్యంగా ఉత్పత్తి రెడీగా ఉంటాయి మీ ఆహారం వెళ్ళేసరికి తినటానికి ఒక ఐదు పది నిమిషాల ముందు మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతారు కదా టైం అవుతున్నప్పుడు అప్పటినుంచి ఇవన్నీ బాగా స్రవిస్తూ ఉంటాయి అన్నమాట అందుకని రెడీగా కావాలి ఇప్పుడు చూడండి మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ వండుకోవాలి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వండుకోవడానికి ఏడు ఎనిమిదింటి సమయంలో వంట చేస్తుంటాం కదా ఏడు ఎనిమిదింటికి షాప్కి వెళ్ళరు కదండి కూరగాయల కొట్టుకి కిరాణా కొట్టుకి అప్పుడు వెళ్ళరు కదా ముందే తెచ్చిపెట్టుకుంటారు ఏడెనిమిది గంటలకు టిఫిన్ వండటం మొదలెట్టాలంటే అలాగే ఎనిమిది తొమ్మిదింటికి మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే దాన్ని అరిగించడానికి కావలసిన రసాలకి ముడి సరుకు నీరు ఆ నీరు పోయకుండా మీరు ఆహారంతో పాటు పోస్తున్నారు ఆహారంతో పాటు పోస్తే యాసిడ్స్ నుంచి రక్షించే జిగురు పనుల నుంచి జిగురు సవ్యంగా రాదండి అందుచేత పరగడుపున ఉదయమే నీళ్లు తాగటం ఎసిడిటీకి బెస్ట్ రెమెడీ కానీ ఉదయం లేచిన వెంటనే నీళ్ళు త్రాగండి మోషన్ అయిపోతుంది ఒక గంట గంటన్నర మీరు ఏదైనా పనులు చేసుకోండి మీకు ఇష్టమైన నిత్య కుర్చాలు ఉంటాయి కదా ఉదయం పూట అలాంటివన్నీ కొనసాగించుకోండి మొదటిసారి నీళ్లు త్రాగిన గంటన్నర తర్వాత లేక ఇంకా సమయం ఉంటే రెండు గంటలైనవ్వచ్చు మూడు గంటలనివ్వచ్చు మీ పనిని పట్టి వెళ్ళే సమయాన్ని పట్టి రెండోసారి లీటర్ పావు నీళ్ళు మళ్ళా త్రాగండి ఎవరైనా త్రాగలేకపోతే లీటర్ అయినా త్రాగండి గోరువెచ్చని నీళ్ళు మళ్ళా త్రాగండి మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టండి మళ్ళా మోషణ అవ్వాలని ఆలోచన చేయండి ఇలా రెండోసారి మోషన్కి వెళ్ళిపోతే ప్రేగులు పూర్తిగా ఖాళీ అవుతాయి ఈ రెండుసార్లు తాగే నీళ్ళు మన శరీరానికి పదకొండింటి వరకు శరీరంలో అనేక విధులు నిర్వహించుకోవడానికి నీటి నిష్పత్తి సవ్యంగా సరిపోతుంది అనమాట పొట్టంచులమ్మట యాసిడ్స్ నుంచి రక్షించే జుగురు ఉత్పత్తి అవ్వటానికి లాలాజాలం ఉత్పత్తి అవ్వటానికి డైజెస్టివ్ జ్యూసెస్ తయారవటానికి ఇవన్నిట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటరే ఉంటుందన్నమాట ఆ రసాలంతా నీటి సముదాయమే అందుకని నీరుంటే ఇవన్నీ బాగా తయారవుతాయి అందుకని నీళ్లు ముందు త్రాగాలి ఇట్లా ముందు త్రాగేసాం బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తీసుకోండి ఒక వారం రోజుల పాటు కాఫీ టీలు మానేయండి అన్నాం వారం రోజుల తర్వాత మీకు కావాల్సినట్టు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మార్చుకోండి కానీ వారం రోజులు ఓన్లీ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు నీళ్లు త్రాకూడదు బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు త్రాకూడదు ఎందుకండి అంటే మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికి పొట్టలో వచ్చే హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైరెక్ట్గా కలవడాలంటే మీరు నీళ్లు పోసి డిస్టర్బ్ చేయకూడదు ఆ యాసిడ్ ఎంత ఘాట్ అయిందంటే ప్లేట్ మీద మల వంటకుపోతే దాన్ని క్లీన్ చేయడానికి యాసిడ్ బాటిల్స్ పోస్తాం కదా మనం ఆ యాసిడే మీ పొట్టలో ఉన్న యాసిడ్ అంత ఘాటైన యాసిడ్ వస్తుంటే మీరు తినేటప్పుడు నీళ్లు తాగేస్తే ఈ నీళ్ళన్నీ యాసిడ్ కలిసి యాసిడ్ ఘాటుని తగ్గించేస్తాయి యాసిడ్ ఘాటు కోల్పోయిందంటే క్రిములు చంపబడవు ఆహారం సవ్యంగా జీర్ణం చేయబడదు అందుకని మన పొట్ట ఏం చేస్తుంది ఈ పలుచున యాసిడ్ని మీరు నీళ్లు తాగి పలచగా చేసేసారు ఈ పలుచునైన యాసిడ్ని మళ్ళీ ఘాటు పెంచడం కోసం మళ్ళీ ఎక్కువ యాసిడ్ని ఉత్పత్తి చేస్తుంది అందుకని ఎక్కువ యాసిడ్ సిక్రేషన్స్ మీకు వస్తాయి ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రేషన్స్ వస్తాయి అందుకని ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది అనమాట అంచేత తినేటప్పుడు నీళ్లు తాక్కండి అసలు నమిలి తినండి కొంచెం స్లోగా తినండి ఎక్కువ రావు గొంతు పట్టదు దాహం వేస్తుంది కదా అని డౌట్ రావచ్చు మీకు దాహం వేయదు ఎందుకు తినటానికి ముందే రెండు రెండున్నర లీటర్ నీళ్ళు తాగితే బాడీలంతా వాటర్ రిజర్వ్లో ఉంది బోల్డు ఇక మీకు దాహం ఎందుకు వస్తుందండి పొట్ట నిండా భోంచేసే ఆకలి వేస్తుంది ఎవరికైనా అలాగే ముందు నీళ్ళు తాగా కాబట్టి ఇక దాహం అయ్యదు ఇక టిఫిన్ తినేటప్పుడు నీళ్లు త్రాక్కండి అన్నాం టిఫిన్ తిన్న రెండు గంటల వరకు తాగొద్దన్నాం ఎందుకంటే ఈ రెండు గంటల్లో యాసిడ్ ఆహారాలు కలిసి చక్కగా ఆహారాలు జీర్ణమై పొట్ట ఖాళీ అయిపోయి కిందకి వెళ్ళిపోతాయి ఆహారాలు యాసిడ్ పని పూర్తయిపోతుంది టూ అవర్స్లో అందుకని టూ అవర్స్ తాగి మీరు నీళ్ళ బాటిల్ తీసుకోండి ఒక గ్లాస్ తాగండి అంటే తొమ్మిదింటికి టిఫిన్ చేశారు పదకొండింటి వరకు నీళ్లు తాకండి పదకొండు గంటల నుంచి ఒక గ్లాసు నీళ్ళు తాగండి పదకొండున్నరకు ఇంకో గ్లాసు పన్నెండింటికి ఇంకో గ్లాసు పన్నెండున్నరకు ఇంకో గ్లాసు ఇట్లా మూడు నుంచి నాలుగు గ్లాసుల నీళ్ళని మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో త్రాగండి అసలు ఈ టెక్నిక్ ఎంత గొప్పది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు రోడ్లో పప్పు వేసి రుబ్బుకున్నారు పిండి తీసేసుకున్నారు పని అయిపోయింది పిండి తీసేసుకున్నాక రోలు కడుక్కుంటారు కదండీ అలాగే కడక్కుండా వదిలేస్తే ఎండుకుపోతుంది పట్టుకుపోతుంది మన పొట్టలో ఆహారం యాసిడ్ సమక్షంలో కలిసి అరిగిపోయింది పొట్ట ఖాళీ అయిపోయింది యాసిడ్ పని అయిపోయింది మీ పొట్ట అంచులన్నీ యాసిడ్ లైనింగ్ యాసిడ్ అంచులై ఉంటాయి అంచులన్నీ యాసిడ్తో అయి ఉంటాయి ఆ యాసిడ్ ఇరిటేషన్ ఉంటుంది అందుకని రుబ్బుకున్నాక పిండి తీసేసి రోలు కడిగినట్టు ఇప్పుడు మీరు రెండు గంటల తర్వాత తాగే నీళ్లు మీ పొట్టంచులన్నింటినీ నీళ్లతో కడిగేస్తాయి అంచేత అసలు ఇరిటేషన్ ఉండదు మంట ఉండదు ఆ నీళ్ళ వల్ల యాసిడ్ అంతా వాష్ అయిపోతుంది ఇక డైజెషన్ అయిపోయాక యాసిడ్ లేదు కదా పని శుభ్రంగా యాసిడ్ని కడిగేసేయండి అసలు ఇరిటేషన్ ఉండదు మీకు ఈ తాగే నీళ్ళన్నీ మీకు కడగటానికి ఉపయోగపడతాయి ఈ నీళ్లు రక్తం లోపలికి వెళ్ళి కూర్చుని మళ్ళీ మీరు ఒంటి గంటకు భోజనం చేయాలి కదా ఆ భోజనాన్ని అరిగించడానికి రకరకాల రసాలు నోట్లో పొట్లో ప్రేగుల్లో రావాలి సుమారు లీటర్ జ్యూసుల పైన లీటర్ పావు జ్యూసులు ఉత్పత్తి అవుతాయండి ఈ మూడు చోట్ల ఈ రసాలన్నీ ఉత్పత్తి అవ్వాలంటే మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ అంటే మీరు ముందు తాగే నీళ్ళన్ని బ్లడ్లో కూర్చుని ఈ జ్యూసెస్ అన్నీ సవ్యంగా ఉత్పత్తి అవుతాయి అనమాట నీళ్లు తాగే టెక్నిక్ అనమాట భోజనం ఇంకో పావు గంట రెండు నిమిషాలు ఉంది అనగా నీళ్లు తాగటం ఆ పేషెంట్ సరిపోతుంది మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు నీళ్ళు తాకండి భోజనమైన రెండు గంటల తర్వాత సస తీసుకోండి మళ్ళీ ఈలోపు యాసిడ్ డైజెషన్ చేసేస్తుంది క్రిములు చచ్చిపోతాయి ఆహారం యాసిడ్ ఆహారం పొట్టలోకి నుంచి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది పొట్టంచులన్నిటిని మళ్ళీ వాష్ చేస్తే అసలు ఎసిడిటీ రాదు తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళ నీళ్ళసెస్స తీసుకోండి ఒక అరగంట లేట్ అయినా ఈ ఈలోపు తాకండి రెండు రెండున్నర గంటల తర్వాత నీళ్ళ సస తీసుకొని ఒక గ్లాస్ తాగండి ఇంకో పావు గంట అరగంట కడిచి ఇంకో గ్లాస్ తాగండి ఇంకొక అరగంట గడిచాక ఇంకో గ్లాస్ తాగండి ఇట్లా మూడు నాలుగు అంచెలుగా మూడు నాలుగు గ్లాసులు నీళ్ళని ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ లోపు తాగేసేయండి బెస్ట్ టెక్నిక్ అనమాట ఇట్లా రోజుకి నాలుగైదులు ఇట్లా మంచినీళ్ళు తాగే టెక్నిక్ మీకు తెలిస్తే ఎసిడిటీ మూడు నాలుగు రోజుల్లో పోతుంది ఉదయం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ వన్ వీక్ తినండి చక్కగా పొట్ట లైనింగ్ అంతా సెట్ అవుతుంది అక్కడ నుంచి మీకు ఉదయం మొలకలు అలవాటు చేసుకోండి ఎప్పుడైనా తినాలంటే టిఫిన్స్ తినండి ఎప్పుడన్నా పచ్చడి తినాలి మసాలా కూర తినాలని మధ్యాహ్నం తినండి ఈ నీళ్లు తాగే టెక్నిక్లో మీకు అసలు ఏ ఇబ్బందులు రావు హాయిగా ఉంటుందన్నమాట ఇన్నాళ్ళు చిన్న టెక్నిక్ తెలియక ఎన్ని సంవత్సరాలు ఎసిడిటీతో బాధపడ్డాం మేము ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఎసిడిటీ అండి అంటుంటారు కొంతమంది మరి మనం అలా బాధపడాల్సిన పద్ధతి రాసి ఉంది ఇక్కడ ఏం చేద్దాం మరి అనుభవించాల్సి వచ్చింది అనుభవించారు ఇక్కడ నుంచి దానికి విముక్తి లభించే మార్గం దొరికిందని మీరు చక్కగా ట్రై చేయండి ఫలితం కనపడుతుంది కొనసాగించండి జీవితకాలం ఈ టెక్నిక్ని హాయిగా ఆరోగ్యంగా మీ జీవితం ముందుకు సాగిపోతుంది అంచేత మీరు ఎట్లా మార్పు చేస్తారని ఈ చిక్ ఈ చక్కటి నీటి చిట్కాని మీరు మీ కుటుంబ సభ్యులు కొనసాగించండి అందరికీ అందించగలరని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం